విశాఖపట్నంలో ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు స్ట్రాటజీ ఏంటి, స్టెప్ బై స్టెప్ గైడ్ లైన్స్ ఏంటి అన్నది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ విఎంఆర్డిఏ ప్రాపర్టీస్. ప్రతి ఒక్కళ్ళు మంచి రిటర్న్స్ తీసుకోవడానికి, లేదా రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు సెటిల్ అవ్వడానికి, లేదా వాళ్ళ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. అయితే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు కొన్ని గైడ్ లైన్స్ అనేది పెట్టుకోవాలి, అది మ్యాండేటరీ. సో వాటిని స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలా లాభాలతో కూడిన రిటర్న్స్ అనేది ఇస్తుంది, కాబట్టి ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారు. విశాఖపట్నంలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, విశాఖపట్నం మెట్రో రీజన్ డెవలప్మెంట్ వారు రాబోయే కొద్ది రోజుల్లో విశాఖపట్నాన్ని గ్లోబల్ సిటీగా తయారు చేస్తూ వాళ్ళ మాస్టర్ ప్లాన్లో అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ని డిఫైన్ చేసి ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయబోతున్నారు. కాబట్టి ఫ్యూచర్ ఫార్కాస్ట్ ఉన్న ప్రతి ఒక్క ఇన్వెస్టర్ వాళ్ళ పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్ కోసం, లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే మంచి రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, రిటైర్ అయిపోయిన తర్వాత మంచి ఎన్విరాన్మెంట్కి దగ్గరలో ఉన్న ఏరియాలో సెటిల్ అవ్వడానికి, సో రకరకాల ఫ్యాక్టర్స్తో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కూడా బెంగళూరు లాంటి మెట్రో నగరాల నుండి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుండి చాలామంది విశాఖపట్నం నేటివిటీకి, అంటే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు, అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ వైజాగ్లో సెటిల్ అవ్వడానికి చాలామంది చూస్తున్నారు. కాబట్టి చాలా డిమాండ్ అనేది రియల్ ఎస్టేట్కి ఎక్కువ అయిపోయింది. దట్టు ఓపెన్ ప్లాట్స్కి అయితే మరి ముఖ్యంగా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో ఈ ఇన్వెస్ట్ చేసే ముందు ఏ గైడ్ లైన్స్ అనేది చూసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మీ గోల్ని డిఫైన్ చేసుకోవాలి. అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే రెండూ చేద్దాం అనుకుంటున్నారా. సో దీన్ని మీద ఆధారపడి మీరు ఏ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అన్నది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టే మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటే ఒకలా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఒకలా ఉంటుంది. సో ఈ క్రైటీరియాని బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి మీ గోల్ ఏంటి అన్నది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ నుండి వచ్చే రిటర్న్స్తో ఏం చేద్దాము అనుకున్న దాని మీద ఆధారపడి ప్లాన్ చేసుకోవాలి. రెండవది వచ్చేసి మీ ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా, అంటే మీ గోల్ మీద ఆధారపడి ఈ ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా అనేది బేస్ అయి ఉంటుంది. అంటే లొకేషన్ ఏంటి, మీరు ఎంత ప్రైస్ వరకు పెట్టాలనుకుంటున్నారు, మీ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ ఏంటి, మీరు పొటెన్షియల్ రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో మీ ప్రైస్ రేంజ్ ఎంత ఉండాలి, ప్లాట్ సైజెస్ ఎంత ఉంటాయి, సో దీని మీద ఆధారపడి మీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు గోల్ ఏంటో తెలుసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా ఏంటి అన్నది మీరు డిఫైన్ చేసుకోవాలి. అప్పుడు మీకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేది రాకుండా మీరు, అంటే రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఇది మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి మార్కెట్ రీసెర్చ్. మార్కెట్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అని అంటే, మీరు ఆల్రెడీ గోల్ డిఫైన్ చేసుకుంటారు, దాని తర్వాత మీ క్రైటీరియాని డిఫైన్ చేసుకున్న తర్వాత పొటెన్షియల్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఎక్కడ వస్తాయి, దాని పర్సంటేజ్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో దానికి హైక్ అనేది వస్తుంది, ఇవన్నీ మీరు కంపల్సరీ తెలుసుకోవాల్సిన పాయింట్స్. దానికోసం మీరు తప్పనిసరిగా మార్కెట్ రీసెర్చ్ అనేది చెయ్యాలి. మీకు కావాల్సి వస్తే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని కలవడం కానివ్వండి, సర్చ్ పోర్టల్స్లో ఎతకడం కానివ్వండి. మీకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్లో ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, సో ఇలాంటి అన్నీ మీరు మార్కెట్ రీసెర్చ్ అనేది చెయ్యాలి. తర్వాత వచ్చేసి మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న పొటెన్షియల్ ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయాలి. అంటే చేసిన మార్కెట్ రీసెర్చ్ ప్రకారం మీ గోల్ని బేస్ చేసుకొని, ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియాని బేస్ చేసుకొని, మార్కెట్ రీసెర్చ్ని బేస్ చేసుకొని, ఇప్పుడు మీరు వాటన్నిటిని బేస్ చేసుకొని ఏ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న ఏ ప్రాజెక్టుకి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ క్రైటీరియాకి ఇవి దగ్గరగా ఉన్నాయా లేదా, లొకేషన్ ఎలా ఉంది, మీరు అనుకున్నట్లుందా, మీకు రిటర్న్స్ మీరు అనుకున్నట్లు వస్తాయా. సో ఈ మీరు చేసిన రీసెర్చ్ అంతా
దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి ప్రాజెక్ట్ని ఐడెంటిఫై చేసేలాగా మీ సెర్చ్ అనేది ఉండాలి. తర్వాత వచ్చేసి మీ ప్రాపర్టీని ఇవాల్యుయేట్ చేసుకోవాలి, అంటే మీరు షార్ట్ లిస్ట్ చేసుకున్న ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటిని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే లొకేషన్ ఏంటి, దానికి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది, అక్కడ ప్రైస్ ఎలా ఉంది, దాని తర్వాత దాని మీద మీకు ఒకవేళ రెంటల్ పర్పస్లో మీరు అనుకుంటే రెంటల్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్లు ఎలా ఉంటున్నాయి, వీటన్నింటిని బేస్ చేసుకొని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే దాన్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ ఫైనాన్షియల్ని సెక్యూర్ చేసుకోవడం, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి దాని మీద ఫైనాన్స్ అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడిగి మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమైనా లోన్స్లో ఉంటే దాన్ని మీరు లోన్ మీద ఇంకా ఎక్స్ట్రా లోన్ ఏమైనా పెట్టే ఆపర్చునిటీ ఏమైనా ఉందా, లోన్ మీద తీసుకోవడం కానివ్వండి, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఉంటే వాటి దగ్గర నుండి మీరు ప్లాన్ చేసుకొని ఆ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసి మీరు దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీ ఏదైతే ప్రాపర్టీలో మీరు ఇన్వెస్ట్ చేశారో అక్కడ మీరు మేనేజ్మెంట్ని డెవలప్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి లేదు దాని మీద ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, చాలామంది లీజ్కి ఇస్తారు. అలా లీజ్కి ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అనేది, మేనేజ్మెంట్ అనేది, దాని రెంట్ని కలెక్ట్ చేయడం కానివ్వండి, దానికి సంబంధించిన రికార్డుని మెయింటైన్ చేయడం కానివ్వండి, మీ వెంచర్ అంటే మీ ప్లాట్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన మెయింటెనెన్స్ అంతా మీరు దగ్గర ఉండి, లేదా మీకు టైం ఉంటే మీరే మెయింటైన్ చేయొచ్చు, లేదా ఒక ఎక్స్పర్ట్ని హైర్ చేసుకొని వాళ్ళతో మెయింటైన్ చేయించడం కానీ, ఇదంతా ఒక రికార్డ్ అనేది మీరు మెయింటైన్ చేయడం వల్ల ఆ డెవలప్మెంట్ ప్లాన్ని మేనేజ్ చేసుకోవాలనేది అది కూడా చాలా ముఖ్యం. ఫైనల్గా వచ్చేసి మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడ మీరు కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉండాలి, లేదా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా దాన్ని మానిటర్ చేసేలాగా ఉండాలి. మానిటరింగ్ అంటే అక్కడ మీరు ఇన్వెస్ట్ చేశారు, మార్కెట్ ఎలా ఉంది, మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, కొద్ది రోజుల తర్వాత ఎలా ఉంది, దాని రకమైన మీరు ఆ మానిటరింగ్ అనేది మీరు కంపల్సరీ చేయాల్సిన విషయం, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంది, వీటన్నీ మానిటర్లలోకే వస్తాయి. సో మీరు ఏదైతే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశారో అక్కడ మానిటరింగ్ అనేది కూడా మీరు కంపల్సరీగా చేసుకోవాలి. ఈ గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయితే మంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసిన వాళ్ళు అవుతారు, మీ గోల్ని మీరు రీచ్ అవుతారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మరియు మేము సజెస్ట్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్లో మీరేమైనా ప్లాన్ చేసుకుంటే విశాఖపట్నానికి ఆల్టర్నేటివ్ సిటీగా అవ్వబోతున్న కొత్త వలసలో ఏపీలోని అతిపెద్ద వెంచర్ ఉంది. 266 ఎకరాలతో 22 జోన్లతో ప్రతి జోన్కి ఇండివిజువల్ పార్క్తో నేచర్కి అతి దగ్గరగా కంపల్సరీగా రిటర్న్స్ వస్తున్న ప్రాజెక్ట్, అది కంటిన్యూగా మెయింటైన్ చేయబడుతున్న ప్రాజెక్ట్ అది. ఆ వెంచర్లో మేము మీకు ఇవ్వబోతున్న స్పెషల్ ఆఫర్ని తెలుసుకోవాలనుకుంటే క్రిందున్న లింక్ని క్లిక్ చేయండి, మేము మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ VMRDA ప్రాపర్టీస్.